ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటో జగన్ కు తెలీదా అని లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజాకోర్టులో పెడతామంటున్న నారా లోకేష్ తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఐదోసారి కృష్ణా డెల్టాకు నీరు అందించడం జరుగుతుంది. అయితే ఈసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జలసిరి కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ ప్రధాన జాతీయ కార్యదర్శి లోకేష్ గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్, చెప్పండి, ఈరోజు వచ్చి జలసిరి కార్యక్రమంలో పాల్గొన్నారు, అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జలసిరి కార్యక్రమంలో పాల్గొనడంలో భాగం ఏంటి అంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట అన్నారు, పట్టిసీమ దండగా, పట్టిసీమ వద్దు, పట్టిసీమ చేయొద్దు అని వాళ్ళు చెప్తాం జరిగింది అన్నాడు. సో మేమందరూ కూడా భయపడ్డాం, కనీసం మోటార్లు కూడా ఆన్ చేయరేమో అని. కనీసం నెల ఆలస్యమైనా ఈరోజు మోటార్లు వేశారు. గోదావరి జలాలు ఈరోజు మన ఇక్కడ వస్తాం చూస్తాం జరిగింది. ఇంకా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఈ నీరు లేకపోతే తాగిదం కూడా నీళ్ళు లేని పరిస్థితి. అలాంటిది గోదావరి జలాలే చూస్తాం జరుగుతుంది. ప్రభుత్వం పెద్ద పట్టించుకోవట్లేదు. మేము వచ్చి రైతులకి అందగా నిలబడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం. ఒక ఎత్తు రెండు ఎత్తు తెలుగుదేశం పార్టీ, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం. అంటే ఇప్పటివరకు చూస్తే కనుక ప్రతి ఏడాది జూన్ 2వ వారంలో పట్టిసీమ నుంచి నీళ్ళు విడుదల చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వం దక్కింది. ఈసారి ఎందుకు ఇంత ఆలస్యమైంది? అంటే అవగాహన లేకపోవడం వల్ల ప్రధానంగా ఇది ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు. దాంట్లో సందేహం లేదు. ఇప్పుడున్న పార్టీకి ప్రభుత్వానికి అవగాహన లేదు. వాళ్ళు పట్టిసీమకు మోటార్లు వేస్తారు, మళ్ళీ కరెక్ట్గా 2 రోజుల తర్వాత ఆఫ్ చేస్తారు, మళ్ళీ వేస్తారు, మళ్ళీ ఆఫ్ చేస్తారు. ఎందుకు వేస్తారో తెలియదు, ఎందుకు ఆపుతారో తెలియదు. కనీసం ఇప్పుడన్నా వేస్తారు, ఇంక ఎన్నాళ్ళు వేస్తారో కూడా మాకు తెలియదు. మేము వచ్చినంత వరకు మేము సంతోషంగా ఉన్నాం. కనీసం ఇప్పుడన్నా గోదావరి జలాలు చూస్తున్నాం. చూస్తే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజాటానికి కారణం టీడీపీ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు పదే పదే ఆరోపిస్తున్నారు. దాన్ని మనం ఎలా చూడాలి? మీరు చూస్తే వాళ్ళు పెద్ద మేధావులు అనుకున్నారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు తెలీదా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో? అన్నీ పబ్లిక్ డాక్యుమెంటే కదా. మీలాగా మీ రహస్య జీవోలు ఎప్పుడు పెట్టుకోలేదు. అన్నీ ప్రజలు చెప్పాం, అన్నీ ప్రజల ముందులే పెట్టాం. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉందని అందరికీ తెలుసు. అన్ని ఇబ్బందులు లేని అందరూ తెలుసు, ప్రజలకే తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిపాలన అనుభవం వల్ల ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా ఆయన పరిపాలించారు. వీళ్ళకి అనుభవం లేదు, చేయాలని తపన అంతకన్నా లేదు. ఉట్టి మాటలకే పరిమితమైన ప్రభుత్వం ఇది. అంటే మొత్తం కూడా రాష్ట్రాన్ని అప్పులు ఊపులోకి దించేసి ఇప్పుడు అప్పు చెప్పారు, నేను మళ్ళీ గాడిలో పెడతా, కొంత సమయం పట్టిద్దని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది అప్పులు తీసుకుంటాం, సహజమే. మనందరం కూడా అప్పులు తీసుకుంటాం, ఇదేం కొత్త కాదే. ఏదో కొత్తగా లేదో కనిపెట్టిన ఫీలింగ్లో చెప్తున్నారు. మీకు తెలియదా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందని? ఎంత తీసుకుందో మీ అందరూ తెలుసు. మీరే చెప్పారు కదా, ఊరూరు తిరిగి చెప్పారు కదా అప్పులు తీసుకున్నారు ప్రభుత్వం అని. తెలిసిన తర్వాత కూడా మీరు నవరత్నాలు ప్రకటించారు. నవరత్నాలు ప్రకటించి మీరు ప్రజల్లోకి వెళ్ళారు. ఇప్పుడు మీరు అవి నిలబెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేని 1,000 రూపాయల పెన్షన్ని 4 సంవత్సరాలని విడగొట్టి ఇప్పుడు 250 రూపాయలు ఇస్తా, వచ్చే సంవత్సరం 250 రూపాయలు ఇస్తా, ఆ 5 సంవత్సరం 250 రూపాయలు పెంచుతా అంటే ఎంత అన్యాయం అండి ఇది. అంటే 1,000 రూపాయల పెన్షన్ కూడా మీరు ఒకే తూరు ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం. అంటే ఏదైతే టీడీపీ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి పథకాలన్నీ మీద, పట్టిసీమ కానీ లేకపోతే పోలవరం కానీ లేకపోతే అమరావతి మీద అన్నిటి కూడా ఒక కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం, దాని మీద మొత్తం నివేదిక వచ్చింది 45 రోజుల్లోపు. ఒక నివేదిక వచ్చిన తర్వాత దాని మీద మొత్తం కూడా ఒక తేటదళం చేస్తాం, బహిర్గతం చేస్తాం, ప్రజలు కూడా చెప్తామని చెప్పి చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇటని చెప్పారు, ఏమోలా కమిటీలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కనీసం కమిటీలు పనులు మానేసి కొంచెం ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్య ఉంది, విత్తనాల సమస్య ఉంది, పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి, కరెంటు కోతలు ఉన్నాయి. దాని గురించి ఒక్కసారి నేను చూడమని కోరుతున్నా, మీరన్నా చెప్పండి. అంటే విత్తనాల కొరతకి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ విత్తనాలు సేకరించడం ఒక రోజులో పని కాదు, దాదాపు ఒక 6-7 నెలల నుంచి చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు అడుగుతున్నా, మళ్ళీ ఆంధ్ర విత్తనాలు తెలంగాణ రాష్ట్రంకి ఎట్లెళ్తుందండి? ఆంధ్ర విత్తనాలు తెలంగాణ రాష్ట్రంకి ఎట్లెళ్తున్నాయని ప్రభుత్వం నేను అడుగుతున్నా, వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను అడుగుతున్నా. అదనా ఆపండి అయ్యా, మరి రాయలసీమ ప్రజలకు ఇవ్వండి విత్తనాలు. అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు నాకు అర్థం అట్లా. ఏసీ రూమ్లో కూర్చుంటాం మానేసి రాండి బయటికి, సమస్యలు తెలుసుకోండి. ప్రజలతో తిరిగితే మీకు తెలుస్తుంది. 45 రోజులు మీరు ఏం చేశారు? కనీసం ఒక సమీక్ష పెట్టుకున్నారా?
ముఖ్యమంత్రి గారు కనీసం ఒక సమీక్ష పెట్టారు. ఇట్లా ఇత్తనాలు కొరత వస్తుందని పేపర్లో చూశాను. ఏమైందని అధికారులు ఆయన అడిగారా? కనీసం ఒక్కడికైనా ఫోన్ కొట్టాడు ఆయన. ఆయన ఎప్పుడు చూసినా ఆయన తాడేపల్లి ఇంట్లో ఉంటున్నాడు తప్ప, లేదంటే కేసీఆర్ గారు ఇంట్లో ఉంటాడు. ఆయన తాడేపల్లి ఇల్లు, లేదంటే కేసీఆర్ గారి ఇల్లు, అంతే తప్ప ఆయనకి ప్రజల సమస్యలు ఎక్కడ కనపట్లేదు. ఒకటి, ఇప్పటి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు, రేపు నుంచి ఉన్న ప్రజా వ్యతిరేక పోరాటానికి ఎలా సిద్ధపడుతున్నారు, ఎలా పోరాడబోతున్నారు? ముందు ముందు మీరే చూస్తారు కదా, ప్రతిపక్షం కొత్త ఏం కాదు. తెలుగుదేశం పార్టీ అనేక పోరాటాలు చేశాం, ముందు ముందు మీరే చూస్తారు. ఈ ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా కూడా ప్రజల ముందలు పెడతాం, ప్రజా కోట్లు పెడతాం. ఇది పరిస్థితి ఏదైతే రేపటి నుంచి ప్రజా వ్యతిరేక పోరాటాలు ఏ విధంగా తీసుకెళ్ళాలి, దానికి ఖచ్చితంగా ప్రజలు తీసుకెళ్తామని చెప్పి నారా లోకేష్ తెలుపుతున్నారు. వీడియో భాస్కర్తో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కృష్ణా జిల్లా నుంచి.